వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలికి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశంలో కూడా అభిమానులు ఉన్నారు. అందులో నటించిన నటీనటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. సపోర్టింగ్ యాక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుబ్బరాజు ఎన్నో సినిమాల్లో కనిపించారు, కానీ కొన్ని సినిమాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో అమ్మా నాన్న ఓ తమిళమాయి, ఆర్య, పోకిరి, లీడర్, మిర్చి మరియు బాహుబలి 2 సినిమాలు సుబ్బరాజు కి మంచి గుర్తింపుతో పాటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇక బాహుబలి ఇక్కడే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి దేశాలలో సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ మధ్యనే జపాన్ లో విడుదలైన బాహుబలి ద కంక్లూజన్ సినిమాకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే అందరికీ షాక్ కలిగించిన విషయం ఏమిటంటే సుబ్బరాజు పోషించిన కుమారవర్మ క్యారెక్టర్ కి ఫిదా అయ్యారుట జపాన్ వాసులు. తొలుత అమాయకుడుగా, ధైర్యం లేనివాడిగా కనిపిస్తూ చివరికి శత్రువులతో భీకరంగా పోరాడే కుమారవర్మ క్యారెక్టర్ కి జపాన్ లోని సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి కారణం సుబ్బరాజు పోషించిన పాత్రకి జపాన్ పురాణ వీరుడైన హ్యాచ్మెన్ కి దగ్గర పోలికలు ఉండటమే. జపాన్ పురాణాల్లో హ్యాచ్మెన్ కి మించిన వీరుడు లేడు. ఒకప్పుడు హ్యాచ్మెన్ కూడా ఎంతో భయస్థుడు, కానీ తనని నమ్మిన వాళ్ల కోసం అతను ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి జపాన్ చరిత్రలోనే మహోన్నత వీరుడుగా నిలిచిపోయాడు. బాహుబలి 2లో సుబ్బరాజు పాత్ర హ్యాచ్మెన్ జీవితానికి దగ్గర పోలికలు ఉండటంతో సుబ్బరాజు కి కనెక్ట్ అయిపోయారు జపనీయులు. ఆయన కోసం సోషల్ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడిచింది. ఈ చిత్రం జపాన్ లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తూ ఉండటంతో జపాన్ కు వెళ్లిన సుబ్బరాజు కుమారవర్మ వేషంలో ఓ థియేటర్ కు వెళ్లగా జపనీయులు ఊహించిన రీతిలో స్వాగతం పలికారు. ఆ చిత్రాలను బాహుబలి టీం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక సుబ్బరాజు కూడా వారితో ఫోటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరదాగా చేసి చూపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.